విశాఖలోని అరుదైన ఎర్రమట్టి దిబ్బలను ఆనుకొని నేరెళ్ల గ్రామంలో హౌస్ బిల్డింగ్ సొసైటీకి అక్రమంగా కేటాయించిన భూములపై ప్రభుత్వం స్పందించింది భీములిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ గత ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపులపై సమగ్రంగా సహేతుకంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించింది సదరు కేటాయింపులను రద్దు చేయాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అభ్యర్థన మేరకు ప్రభుత్వం స్పందించింది సర్వే నెంబర్ నూట పద్దెనిమిది బై ఐదు లో రెండు వందల యాభై ఎకరాలకు పైగా భూములు కేటాయించారు ఇవన్నీ ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలోనే ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రభుత్వానికి తెలిపారు వారసత్వ సంపదగా ఉన్న ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ ఇప్పటికైనా జరగాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు